హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను మీకు మజ్జిగతో సంగటి ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపిస్తాను ఇది టేస్ట్ చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో ట్రై చేసి కామెంట్స్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు బియ్య పిండి టేస్ట్కి తగినంత సాల్టు పావు టీ స్పూన్ పసుపు ఈ మూడింటిని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో పుల్లటి మజ్జిగ వేసుకోవాలి ఈ సంగటికి పుల్లటి మజ్జిగైతేనే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒక ఒకటిన్నర కప్పు వాటర్ పోసుకొని పల్చగా కలుపుకోవాలి ఈ విధంగా పల్చగా చేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో పోపు దినుసులు వేసుకోవాలండి ఇక్కడ నేను పోపు దినుసులు ఆవాలు మినపప్పు పచ్చిశనగపప్పు ఎండుమిర్చి తీసుకున్నాను మీ దగ్గర చల్లమిరపకాయలు ఉంటే అవైనా వేసుకోండి నా దగ్గర చల్లమిరపకాయలు లేవు అందుకే నేను ఎండుమిర్చి వాడుతున్నాను కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత మనం కలుపుకున్న పిండిని గట్టిపడిపోకుండా అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి ఇది సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇది ఉండలు కట్టకుండా కలుపుకుంటూనే ఉండాలండి సాల్ట్ అవి సరిపోకపోతే ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి చూడండి ఇది వెన్న ముద్దలాగా అయిపోయింది కదా ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం దీనిని సాంబార్తో కానీ పప్పుచార్తో కానీ సర్వ్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఎంతో టేస్టీగా అండ్ హెల్తీగా మజ్జిగతో సంగటి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ